నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజు గారు ఈ రోజు గుమగుమలు ఏం చేయబోతున్నారు? పూల్ మక్ని టమాటో కర్రీ అండి. పూల్ మక్ని టమాటో కాంబినేషన్ లో? ఎస్ అండి. సో జనరల్ గా పూల్ మక్ని ఎక్కువ మసాలా వాటిలోనే ఎక్కువ చేస్తూ ఉంటారు, కొన్ని పలావుల్లో వాడుతూ ఉంటారు. సో ఇక్కడ టమాటో గ్రేవీతో పూల్ మక్ని బాగుంటుంది, అంటే దానికి కొంచెం అంత టేస్ట్ ఏముండదు కదా. అవును. సో ఇక్కడ ఈ టమాటో గ్రేవీలో బాగా వస్తుంది. ఓకే, మరి పూల్ మక్ని టమాటో కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పూల్ మక్ని టమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్ని 1 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఓకే. సో ముందుగా మనం అంటే మనం ఎప్పుడు పూల్ మగ్నితో చేసుకున్నా ఫస్ట్ వాటిని కొంచెం వేయించుకోవాలి, సో అప్పుడు వాటి టేస్ట్ పెరుగుతుంది మనకు, కొంచెం ఆ పచ్చిదనం అనేది కూడా పోతుంది. ఎస్ అండి. ఓకే, సో కొంచెం ఆయిల్ వేసుకుని, ఓకే, సో ఇది కొంచెం వేడైన తర్వాత సో దీంట్లోనే పూల్ మక్ని వేసేసి కొంచెం వేయించేసుకోవాలి. కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకు. సో ఇది ఎలాగో మనకి ఏం పెద్ద టైం కూడా పట్టదు, జస్ట్ అట్లా నూనె కొంచెం బాగా వేడితే ఈజీగా ఫాస్ట్గా అవుతుంది. కాకపోతే పూల్ మక్ని కూడా చాలా మంది ఎక్కువ అంటే వాడరు, అంటే అది ఎలా చేసుకోవాలో తెలియక కొంచెం ఐడియా అసలు తెలియక వాడరు అసలు. కాకపోతే ఇలా మనము సోయా గానీ ఇప్పుడు పన్నీర్ గానీ ఎలా అయితే వేసుకుంటే వాటి టేస్ట్లు పట్టి అవి టేస్టీగా తయారవుతాయో, సో వీటిని కూడా మనం సేమ్ అలాగే చేసేసుకోవచ్చు. ఈ పూల్ మక్ని కూడా చక్కగా అలాంటి కాంబినేషన్స్ తో ట్రై చేయొచ్చు. సో రెగ్యులర్ గా అంటే అవే వాడకుండా అప్పుడప్పుడు కొంచెం ఇవి కూడా వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం వచ్చిన గెస్ట్లకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ కొంచెం డిఫరెంట్ గా తినిపించిన ఆ ఫీల్ అనేది కూడా ఉంటుంది. బేసిక్ గా స్పెషల్ అకేషన్స్ లో ఏంటంటే మనకు కొంచెం ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్ గానే ఆ రిచ్ కొంచెం ఆ డిష్ కొద్దిగా రిచ్ గా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాటి వల్ల కూడా. ఆ డే కొంచెం స్పెషల్ గా ఉంది అనే ఇది కూడా అనిపిస్తుంది. సో దీంట్లోనే ఇంకొద్దిగా ఆయిల్ అండి. సో ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ గ్రేవీకి మనం టమాటో అనుకున్నాం కదండి. సో ఆ టమాటో ఏంటంటే నేను ముందుగానే ముక్కలు కట్ చేసేసి ఉడికించేసి పేస్ట్ చేశాను. సో కాబట్టి అది ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది మనకి. సో మనం ప్యూరీలా చేసి పెట్టేసుకుంటే మనకి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎస్ అండి. అంటే పూల్ మక్ని కూడా మనకు కొద్దిగా కర్రీలో కాబట్టి కొంచెం సాఫ్ట్ అయితే బాగుంటుంది కదా. ఎస్ అండి. సో కొంచెం అలా గ్రేవీ బేస్ ఉంటే మనకి ఆ గ్రేవీలో అది కాస్త ఉడికి ఆ సాఫ్ట్ అవుతుంది, ఆ గ్రేవీ కూడా పీల్చుకుంటుంది, ఆ టేస్ట్ అని కూడా పూల్ మక్ని వచ్చేస్తాయి. అది కూడా కొంచెం చప్పచప్పగానే ఉంటుంది, మామూలుగా ఈ పన్నీర్ తర్వాత మషాలాగానే. సో దానికి కూడా పెద్దగా అంటే ఫ్లేవర్స్ ఏ ఉండవు. సో ఇలా మనం ఏదైనా పర్టికులర్ ఫ్లేవర్ దాంట్లో యాడ్ చేసేసుకుంటే సో దాంట్లో నానిన తర్వాత కొంచెం ఆ ఫ్లేవర్ తో అది టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత టమాటో పేస్ట్ ఉంది. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. ఓకే, ఇది కొంచెం మగ్గేసి మనకు కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనం ముందుగా వేయించుకున్న పూల్ మక్ని అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అయితే టైం ఉంది కాబట్టి చిట్కా చూసేస్తాం మేము కూడా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ చక్కగా ఈ టమాటో పేస్ట్ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, కళ్ళ కింద ఉబ్బులు
ఇది చాలా సహజంగా కనిపించే సమస్య, చాలా మంది ఇబ్బంది పడే సమస్య. కవర్ చేసుకోవడానికి క్రీమ్లని ఆయింట్మెంట్లని ఏవేవో చిట్కాలని ఫాలో అవుతూ ఉంటారు. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. తామర పువ్వు విత్తనాలు ఉంటాయి కదండి, వాటిని తీసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని కనుక కళ్ళ కిందన్న ఉబ్బుల దగ్గర అప్పుడప్పుడు రాస్తూ ఉన్నట్లయితే చాలా వరకు కళ్ళ కింద ఉబ్బులు తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సో అయిపోయింది రాజు గారు. ఓకే అండి, ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఈ స్టేజ్ లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూల్ మక్ని దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి. సో టమాటో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఈ మసాలా ఘాటు తగ్గితే ఇంకొంచెం బాగుంటుంది. సో కొద్దిగా అంటే పూల్ మక్ని కూడా టేస్ట్లెస్ కాబట్టి కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుంది మనకి. సో కాస్త ఆ గ్రేవీకి కూడా కొద్దిగా మసాలా పడితే ఆ పులుపుకి ఇలాంటివన్నీ కూడా బాగా సెట్ అవుతాయి. బాగా సెట్ అవుతాయి అండి. అంటే ఎక్కువగా యూజ్ చేయని వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ గా అలా పొలాల్లోనో లేకపోతే దేంట్లోనో మసాలాలో తినేసి సో ఇది ఇలాగే ఉంటుందేమో, ఇంకా దీంతో ఎక్కువ ఏం చేయలేము అనే ఆ ఫీల్ లో కూడా ఉంటారు కదా. సో ఇలా సింపుల్ గా చేసినా ఆ సింపుల్ గా చేసిన దాన్ని కొంచెం టేస్ట్ గా చేయాలనుకున్నప్పుడు కొంచెం ఇలా మసాలా పొడులు వాడుకుంటే మనకు బాగుంటుంది. సో కొంచెం వాటర్ వేస్తారు. సో వేయించాం కాబట్టి అది కొంచెం గట్టిగా ఉంటుంది, గట్టిగా పీల్ చేస్తుంది కూడా చాలా. సో బేసిక్ గా కర్రీస్ లోకి మనకు కొద్దిగా పూల్ మక్కని సాఫ్ట్ అయిపోతేనే అంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం అన్నంలో కలుపుకున్న లేకపోతే చపాతి లాంటి వాటిల్లోకైనా తీసుకున్నా స్నాక్ లో అయితే మనకు కొంచెం క్రంచి క్రంచి ఉండొచ్చు. మరి ఇంకా రైస్ లో అయినా కొంచెం బిర్యానీ లాంటి వాటిలో పర్వాలేదు, లేకపోతే కర్రీస్ లోకి కొంచెం సాఫ్ట్ అయితేనే మనకి కొంచెం అంటే ఏదైనా వెజిటబుల్ గానీ ఇట్లాంటివి ఎలా ఉంటాయో ఆ టైప్ లో వస్తుంది. ఎస్, అంటే మనకు రెగ్యులర్ గా మనం ఏ వెజిటబుల్ తీసుకున్నా అది సాఫ్ట్ గానే ఉంటుంది తినేటప్పుడు. సో అదే ఫీల్ లో మనం తింటాం, కొంచెం అలా కరకరలాడు తగులుతుంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం ఇలా సాఫ్ట్ గా చేసుకుంటే బాగుంటుంది. సో ఎలాగో కొద్దిగా ఆ వేడికి కూడా మనం గిన్నెలో తీసి పెట్టినా కూడా కొంచెం మెత్తబడిపోతుంది అనుకుంటా మోస్ట్లీ ఆటోమేటిక్. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర, సో ఇలా సింపుల్ గా మనం డిష్ లే కాకుండా వీటితో కొంచెం స్నాక్స్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు, చాట్స్ చేసుకోవచ్చు, మంచూరియా టైప్ లో కూడా చేసుకోవచ్చు. కొంచెం ట్రై చేస్తుంటే ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది కొంచెం డిఫరెన్స్ దీంతో కూడా చేసుకోవచ్చు అని. ఓకే, సో డిష్ అవుట్ చేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, సో పూల్ మక్ని టొమాటో కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా పూల్ మక్ని టొమాటో కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని టొమాటో కర్రీ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పూల్ మక్ని, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, పూల్ మక్ని టొమాటో కర్రీ రెడీ. పూల్ మక్ని టొమాటో కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజ్ గారు. ఓకేనండి, ఈ పూల్ మక్ని గ్యాప్ ఉంటుంది కదా మధ్యలో, చక్కగా దాంట్లో బాగా ఫిల్ అయిపోయింది. సో వేయించడం వల్ల కొంచెం ఆ పూల్ మక్ని కూడా మంచిగా టేస్ట్ సాఫ్ట్ కూడా అయిపోయింది యాక్చువల్ గా బాగా. అదే అంటే మనం ఎలాగో కొద్దిగా చేసిన తర్వాత ఇంకొంతసేపు ఉంచుతాం కాబట్టి మనం తినే టైంకి అది పూర్తిగా సాఫ్ట్ అయిపోతుంది. సో మనం వేసిన కొంచెం ఆ గరం మసాలా, ధనియా పొడి కూడా బాగా తెలుస్తున్నాయి. పూల్ మక్ని టేస్ట్ కూడా అంటే వీటితో పాటు వేయించుకోవడం వల్ల ఒక మంచి టేస్ట్, మనము మొరమొరాలు గానీ ఇట్లాంటివి వేయించుకుంటే ఎలా వస్తుంది. సో ఆ టేస్ట్ లో చాలా బాగుంది రాజు గారు. అంటే మసాలాలు మనం వేసుకునేటప్పుడు కొంచెం మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తగ్గించేసి చూసి వేసుకుంటే ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ కూడా మనం దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు. యా, లేదంటే ఎక్కువ ఏదైనా గరం మసాలా ఫ్లేవర్ ఇలాగే తెలుస్తూ ఉంటుంది మొత్తం, దాందే తెలుస్తూ డామినెంట్. యెస్, సో చూసారు కదండి పూల్ మక్కనితో ఇది ఒక సింపుల్ రెసిపీ, చక్కగా టొమాటో పేస్ట్ తో ఈ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మీకోసం మరో చిట్కా. ఇది వరకు మన పెద్దవాళ్ళు ఏం తిన్నా కూడా ఆరాయించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం మనం ఏం తినాలన్న భయపడిపోతున్నాం. ఏంటంటే డైజెషన్ సరిగ్గా ఉండట్లేదు, ఆ చేతి, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్. కానీ వాళ్ళు ఫాలో అయ్యే చిట్కాలు, ఆయుర్వేద మెడిసిన్స్ చాలా బాగుండేవి. మనం కూడా కొన్ని రకాల చిట్కాలు ఫాలో అవుదాం. పెరుగులో దోసకాయ గింజల్ని పొడి చేసుకుని ఆ పొడి కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది, అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పుల్లటి తేన్పులు ఇలాంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఒక మాటలో చెప్పాలంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. టేస్టీ వెరైటీ చూసారు కదా, మరి మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు, మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేసి చూపిస్తారో. హలో అండి, మీ పేరేంటి? నా పేరు సాయిలత. సాయిలత, ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? అమీర్పేట్. అమీర్పేట్, ఓకే. హలో అండి. హలో, మీ పేరేంటి? శ్వేతారాణి. శ్వేతారాణి, మీరు ఎక్కడ నుంచి? కర్మన్ఘట్. కర్మన్ఘట్, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? గోరుచిక్కుడు, బటానీ మసాలా కర్రీ. గోరుచిక్కుడు, బటానీ మసాలా కర్రీ. ఓకే. సో శ్వేత, మీరు? బీరకాయ మునక్కాడ కర్రీ. బీరకాయ మునక్కడ కాంబినేషన్? నైస్, ఇద్దరు కర్రీస్ అన్నమాట. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే. బీరకాయ మునక్కాడ కర్రీ కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. బీరకాయ మునక్కాడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు, చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుకొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా శ్వేత గారు? ముందుగా ఆయిల్ వేసుకో. బీరకాయ మునక్కాడు కొంచెం రెగ్యులర్ గా చేసుకునే కాంబినేషన్. అవునండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు. ఓకే. తర్వాత ఎండుమిర్చి. 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 ఓకే. కొంచెం పచ్చిమిర్చి. కొద్దిగా కరివేపాకు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్ వేసుకుందాం. సో దీనికి ముందు బీరకాయ ముక్కలు కొంచెం మగ్గించి పెట్టాలి. ఏమవసరం లేదు. ఏమవసరం లేదు. ఏమవసరం లేదు. మునక్కాడలు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి, మునక్కాడలు 1 కొద్దిగా. ఓకే ఓకే. పోనీ మునక్కాళ్ళు అనిపోయి బీరకాయలు అన్న. బీరకాయలు ఆల్రెడీ సారీ అయిపోతాయి కదా. అవును. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించు. సో బేసిక్ గా మునక్కాడు సెపరేట్ గా చేసుకున్నా మనకి బాగుంటుంది, రెండు కలిపి ట్రై చేస్తే ఇంకా కొంచెం వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నైస్ నైస్. ఇది కొంచెం వేగిపోయాయి, టమాటా వేసుకో. ఓకే. సో చాలా మంది ఇట్లా బీరకాయ, పొట్లకాయ ఇలాంటివి తినరు కదా, సొరకాయ ఇలాంటివి. ఇలా కాంబినేషన్ లో చేసుకుంటే ఒకటి ఏదైనా టేస్టీగా ఉంటే ఇంకోటి ఆటోమేటిక్ గా అలా తినేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా కొంతమందికి కొన్ని ఏమన్నా ఇష్టం ఇట్లా బీరకాయలు అట్లాంటివి ఏమన్నా తినరు? ఏం లేదు, మా ఇంట్లో అందరు పెద్దవాళ్ళే. అందరు పెద్దవాళ్ళు, అన్ని తినేస్తారు. ఓకే. కొంచెం మద్దన ఇద్దాం మొదలు పెట్టేసే. సో జాయింట్ ఫ్యామిలీ అండి మీది? జాయింట్ అంటే ఈయన ఒక్కరే. ఓకే. అత్తయ్య, మామయ్య, నేను, మా ఆయన, నలుగురం. నలుగురు, సూపర్. సో అయితే చక్కగా మీరు ఏం చేసి పెడితే అది తినేస్తూ ఉంటారా? ఏమి ఉండదు, మీకు ఇష్టమైన అన్ని అన్ని తింటాను నేను. అన్ని తింటారు? ఏమి కాకరకాయలు అలా ఏం లేదు, అలా ఏమి తినడమే. అన్ని తినడమే, అన్ని తింటేనే మంచిది ఆరోగ్యానికి. మీరేంటి, హౌస్ వైఫ్? ఇంతకు ముందు చేశాను. ఏం చేసేవాళ్ళు? ఇంత సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. సాఫ్ట్వేర్. ఇప్పుడు క్యారింగ్. సో కొంచెం బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా బ్రేక్ ఇచ్చేసారు. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు ఏమైనా బోర్ కొడుతుందా కాస్త ఇంట్లో? బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు బ్యాంగిల్స్ ఇప్పుడు వచ్చాయి కదా ఫ్యాషన్, థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంటాయి. అందరూ భలే చేసేసుకుంటారు కదా ఇంట్లో, మనకి ఈజీ కదా. ఇంకేం చేస్తాం? నచ్చిన చీరల మీద అంటే మ్యాచింగ్, మ్యాచింగ్ చేసేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు, బోర్ కొట్టకుండా ఉంటుంది. అంటే కొంచెం టైం టేకింగ్ కదా, అదంతా చుట్టుకోవడము, గమ్ పెట్టడము, కొంచెం ఎక్స్ట్రా డెకరేషన్ కావాలంటే చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నాం తగినంత. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? నా బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజ్. కొంచెం కారం. ఓకే.
కొంచెం ధనియా పౌడర్, ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, సో బీరకాయల ముక్కలు వేసేసి కొన్ని వాటర్ పోసేసి ఉడకనేది. సో బీరకాయ ముక్కలు కొంచెం ఉడికితే నెక్స్ట్ మునక్కాయలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఆల్రెడీ కొంచెం ఉడికించి పెట్టేశాను కాబట్టి ఫైనల్ లాస్ట్ లో ఫైనల్ గా యాడ్ చేసి దీని చేస్తే అయిపోద్ది. ఓకే ఓకే, సో వెయిట్ చేద్దామా మరి చూద్దామా ఒకసారి. ఓకే అండి, ఆల్మోస్ట్ బీరకాయ మగ్గిపోయింది, సో ఇందులో మునక్కాడ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ ఉడికించేసాం, ఆల్రెడీ ఉడికించిన మునక్కాడ, సో కొంచెం బీరకాయ ఎక్కువ మునక్కాడ తక్కువ ఉండాలా? సో మన చాయిస్ బట్టి చాయిస్, అది మన ఇష్టం ఎలా తింటే అలా. ఓకే, సో కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, కొద్ది కొత్తిమీర. ఓకే, సో బేసిక్ గా ఇలాంటి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి, తినడానికి కూడా బాగుంటాయి, చేసుకోవడానికి కూడా బాగుంటాయి, ఈజీగా ఉంటాయి, చూడడానికి అన్ని కనిపిస్తాయి, అన్ని కనిపిస్తాయి. సో అయిపోయిందండి, అయిపోయింది, స్టవ్ కట్టండి. సో చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. రెడీ అండి, రెడీ బీరకాయ మునక్కాడ కర్రీ. ఓకే ఓకే, మరి బీరకాయ మునక్కాడ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ మునక్కాడ కర్రీ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ఉడికించిన మునక్కాడలు, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బీరకాయ మునక్కాడ కర్రీ రెడీ. సో రాజు గారు, బీరకాయ మునక్కాడ కర్రీ. ఓకే, రెండు వెజిటబుల్ తాలూకు ఫ్లేవర్స్ కూడా తెలుస్తున్నాయి. ఇది కొంచెం బీరకాయ మనకు వాటర్ వెజిటబుల్ కదా, అవును. సో మునక్కాడ యాడ్ చేసే వరకు కొంచెం టేస్ట్ అనేది కొంచెం పెరిగింది. యా, సో నైస్, టేస్టీగా ఉంది. అంటే సింపుల్ కాంబినేషన్ అయినా కూడా మనము ఇలా చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు, పౌడర్స్ అవి యాడ్ చేస్తే. ఎస్, సో చూసారు కదా బీరకాయ మునక్కాడ కాంబినేషన్ కర్రీ, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లలకి రోజుకు రెండు మూడు బాదం పప్పులు కనుక తినిపిస్తూ ఉన్నట్లయితే వారిలో ఎముకలు, కండరాలు బాగా బలిష్టంగా తయారవుతాయి, శరీరానికి కూడా శక్తి లభిస్తుంది, అలాగే జ్ఞాపక శక్తి కూడా బాగా డెవలప్ అవుతుంది. ఒక వంట చూసేసారు కదండి, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సోనిత గారు రెడీయా మీరు? మీరు గోర్చిక్కుడు బటానీ మసాలా కదా. ఓకే, మరి గోరుచిక్కుడు బఠానీ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోరుచిక్కుడు బఠానీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు 1/2 కిలో, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, సో లత గారు స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, పోపు ఏం లేదు అది ఇంట్లో ఇంకా ఏం లేదు, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని, ఓకే, ఎక్కువ బ్రౌనిష్ చేయొద్దు, కొంచెం జస్ట్ అలా ఫ్రై అయితే చాలు, ఫ్రై అయితే చాలు. ఓకే ఓకే, టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్,
కొంచెం చాలు, ఎందుకంటే ఎక్కువ ఇష్టపడతారు. సో గోర్ చిక్కుళ్ళు ముందు ఉడికించేస్తాం. పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకుంటాము. ఓకే, దాని తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. మళ్ళీ బటానీ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి, దాంతో పాటు బాయిల్ చేసేసుకోండి. దాంతో పాటు ఓకే వేసేసుకుందాం. ఉడికించేసుకున్న గోర్చిక్కుళ్ళు, బటానీ కూడా ఇందులోనే ఉంది. ఓకే ఓకే, ఒక్కసారి ఉడికించే, రెండు కలిపేసి ఉడికించేసుకోవచ్చు. ఓకే, సో మసాలా అంటే దీనికి ఏమైనా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలా మనం? అవునండి, పల్లీల పొడి ఉంది కదా, పల్లీల పొడి చేసుకుంటే సరిపోతుంది. పేస్ట్ లా కాకుండా, పేస్ట్ లా కాకుండా పొడి చేసేసుకుందాం అమ్మ. ఓకే, ఇప్పుడు పొడి చేసేసుకుందాం. సో వేయించేసుకుని పౌడర్ చేసేస్తాయండి. పౌడర్ చేసేసుకుందాం. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, ఎక్కువ క్వాంటిటీ ఎందుకంటే గ్రేవీ రావడానికి. ఓకే, కొన్ని వాటర్ పోసుకుని ఈ కాంబినేషన్ లో మసాలా కర్రీ ఎవరు నేర్పించారు మీకు? ఇది మా సిస్టర్ నేర్పించింది. మీ సిస్టర్? ఓ, అంటే బేసిక్ గా మనం మసాలా కర్రీ అనగానే ఎక్కువ ఇప్పుడు బంగాళదుంపలు లేకపోతే ఇట్లాంటి వాటితో చేస్తూ ఉంటాం కదా. గోరుచిక్కుడుకాయ అనగానే ఇష్టపడరు కదా, గోరుచిక్కుడుకాయ. అవును, కారం వేసేసుకున్నా. ఓకే, మీకు ఇష్టమేనా మరి గోరుచిక్కుడుకాయ? అంత ఇష్టం ఉండదు, అందుకే ఇలా మసాలా కర్రీలో ఇలా ఏదైనా కాంబినేషన్ చేస్తే తింటారా? మా హస్బెండ్ కూడా అంత నచ్చదు అన్నమాట. మీ హస్బెండ్ కి కూడా నచ్చదు? నచ్చదు. మరి ఎవరి కోసం చేస్తారు అప్పుడు? ఇంకా తినాలి కదా, అన్ని తినాలంటే ఇంకా చేయాలి. ఓ, అది ఇంట్లో చేస్తూ ఉంటారా? ఓకే, నైస్ నైస్. వీళ్ళేమో అన్ని తింటారు, మీరేమో అన్ని తినరు అన్నమాట. తినరు. సో ఏది ఇష్టం బాగా మీకు? మాకు నాకు ఎక్కువ అంటే మసాలాస్ ఇష్టము, కాకపోతే బట్ ఇలా ఇష్టం ఉండదు. ఇలా వెరైటీ అయితే ఇది కూడా తినొచ్చు అన్నట్టు. ఏ వెజిటబుల్ ఇష్టం మీకు? నాకు టమాటో, ఆలు. ఆలు అంటే చాలా ఇష్టం. ఆలు అంటే చాలా చాలా ఇష్టం. మీ వారికి ఏమి ఇష్టం? మా వారికి పప్పు అంటే ఇష్టం. పప్పు అంటే ఇష్టం? ఏ పప్పు చేయమంటారు? ఏ పప్పు చేస్తే తినేస్తారు. మరి పిల్లలు? పిల్లలు పాప 6 మంత్స్. ఓ, చిన్న పాప? చిన్న పాప. ఏం పేరు? సాయి సహస్ర. సాయి సహస్ర. ఆఫ్ చేసి అయిపోయిందా? అయిపోయింది. ఓ, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో కొత్తిమీర, కరివేపాకు. కరివేపాకు. మీరు జాబ్ చేస్తూ ఉంటారా? లేదు, నాది బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే పెళ్లి చేసేసారా? లేదు, అవుతూ ఉండునే. అవుతూ ఉండగానే చేసేసారు. ఇంకా అయిపోయే లోపల పాప పుట్టేసి. సో ఇప్పుడు చక్కగా పాప కొంచెం పెద్ద అయితే అప్పుడు జాబ్ జాబ్ సూపర్ సూపర్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు హెచ్డిఎఫ్సి ఎయిర్కోలా చేస్తారు. మరి అన్ని వంటలు వచ్చేసాయా మీకు లత? లేదు లేదు, అంతా రావు పర్ఫెక్ట్ గా, కొన్ని కొన్ని అంటే చేస్తాను. మరి మిగతా ఎవరు చేస్తారు ఇంకొన్ని? అత్తమ్మ ఉంది, అక్క ఉంది, వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు నాకు. వాళ్ళు హెల్ప్ చేస్తుంటే మీరు అట్లా నేర్చుకుంటూ ఉంటారా? వాళ్ళని చూసి నేర్చుకుంటూ ఉంటాను. ఓకే, అవునులే పాపం చదువుకుంటుంటే పెళ్ళైపోతే వంటలు ఎలా వస్తాయి? అప్పటిదాకా మమ్మీ బాక్స్ కట్టిస్తే చక్కగా పట్టుకెళ్ళి తింటాం, తప్పితే మమ్మీ బాక్స్ కట్టిస్తుంటే తినేదాన్ని అయిపోయింది. ఇప్పుడు ఏమో వంట చేసి మీరు మ్యారేజ్ బాక్స్ పెట్టారు కొంచెం లాస్ట్ కి. ఓకే, సో రెడీ? రెడీ అండి. వేడి వేడిగా వేడి వేడిగా మసాలా కర్రీ రెడీ. ఓకే, మరి గోరుచిక్కుడు బఠానీ మసాలా కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు బఠానీ మసాలా తయారు చేసే విధానం, ముందుగా గోరుచిక్కుడు పచ్చి బఠానీలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గోరుచిక్కుడు, ఉడికించిన పచ్చి బఠానీలు, వేరుశనగ పరుకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, గోరుచిక్కుడు బఠానీ మసాలా రెడీ. ఓకే అండి, మరి గోరుచిక్కుడు బఠానీ మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, గోరుచిక్కుడు బఠానీ మసాలా. ఓకే, ఆ గోర్చుకుడు ఫ్లేవరే బాగుంటుంది బేసిక్ గా. ఎస్, సో దానికి తోడు కొంచెం అంటే బటానీ కూడా యాడ్ చేశారు, కొంచెం మసాలా కూడా యాడ్ చేశారు కదా, మళ్ళీ పౌడర్ అది యాడ్ చేసేసరికి బాగుంది. మంచి కొద్దిగా స్పైసీగా టేస్టీగా బాగుందండి. నైస్.
సో బాగా చేశారు ఇద్దరు కూడా. సో రాజు గారు, మరి ఈ రోజు గిఫ్ట్ వచ్చిన ఎవరికి, గిఫ్ట్ ఎవరికి? సో అంటే బేసిక్ గా రెండు డిష్లు కూడా బాగున్నాయి, అంటే వీళ్ళు తీసుకున్న కాంబినేషన్స్ బాగున్నాయి. సో దాంట్లో ఏంటంటే మునక్కాడ, తర్వాత బీరకాయ తీసుకున్నారు, దీంట్లో గోరుచిక్కుడు, అలాగే బటానీ. సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కొత్త రుచులు వస్తుంటాయి మనకి. సో మనం కూడా చాలా చెప్తూ ఉంటాం కదా, సో అలా ట్రై చేయండి అని. సో బాగా ట్రై చేస్తున్నారు, సో టేస్ట్ గా బాగున్నాయి రెండు కూడా. కొంచెం బెటర్ గా మసాలా కాంబినేషన్, గోరుచిక్కుడు. ఓకే, సో అయితే లత గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో సాయిలత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చర్. థ్యాంక్ యూ, యూ వెల్కమ్. శ్వేత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు లేట్ చేయకుండా ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనకు కళ్ళు అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే, కళ్ళు చక్కగా ఉంటేనే మనం ప్రపంచాన్ని చూడగలం, ఏ పనైనా చేయగలము, దేన్నైనా సాధించగలము. కాబట్టి ఈ మధ్య కాలంలో కళ్ళతో చేసే పనులు మరీ ఎక్కువగా ఉన్నాయి. కంప్యూటర్లు చూడడం, బుక్స్ చదవడం, టీవీ చూడడం, దీనివల్ల కళ్ళు ఎర్రబారిపోవడం, కళ్ళు మంటలు రావడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ చిన్న చిట్కా ఏంటంటే, ప్రతిరోజు రోజుకు 2-3 సార్లు చల్లటి నీళ్లతో కళ్ళను కనుక కడుక్కుంటూ ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ ఎ మినిట్. రాజు గారు, మీరు చేసిన పూల్ మొక్కని చూసేసాము, పార్టిసిపెంట్స్ ఇద్దరు చేసిన 2 వంటల్ని చూసేసాము, ఇంకా లాస్ట్ అందరికి ఫేవరెట్ సెగ్మెంట్ వచ్చేసింది. సో మరి జస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక వెరైటీ పరోటా చేస్తున్నాను. పరోటా, పన్నీర్ పాలక్ పరోటా. ఓ, సో జనరల్ గా పన్నీర్ పరోటా అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. సో దీంట్లో పాలక్ కూడా యాడ్ చేసాం. ఓకే, సో అది కొంచెం చూడడానికి కూడా గ్రీన్ కలర్ లో ఉంటుంది పన్నీర్ తగులుతో, చాలా బాగుంటుంది. సో సింపుల్ గా ఏంటంటే జస్ట్ ఒక కర్డ్ తో కాంబినేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సూపర్ అన్నమాట. ఓకే, మరి పన్నీర్ పాలక్ పరోటా కావాల్సిన పదార్థాలు చూద్దామా. పన్నీర్ పాలక్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1/2 కప్పు, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి పరోటా కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సురాజ్ గారు, దీనికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనం ఏమైనా స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? స్టఫింగ్ కూడా అంటే మనకి స్టవ్ పైన చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మిక్సింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే. ఫస్ట్ మనం పిండి కలిపేసుకుందాం. సో ముందు అది చేసి పెట్టేసుకుంటే మనం స్టఫింగ్ రెడీ చేసుకునేంత లోపు అది కొంచెం నానుతుంది. ఓకే, ఓకే. సో పాలకూర పేస్ట్. ఓ, ఇది మనం పిండిలో కలిపేస్తామా? పిండిలో మొత్తం కలిపేస్తాను. సో ఫుల్ మనకు ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో పైనుంచి పాలకూర పేస్ట్ అంటే ఆ టేస్ట్, లోపలంతా పన్నీర్ ఫ్లేవర్ అన్నమాట. అవునండి. ఓకే, మైదా. సో కావాల్సితే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు. ఓకే, సో ఒకసారి ఇది బాగా కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ వేసేసి సో ముద్దలా చేసుకోవాలి చపాతి పిండిలా. ఓకే, సో ఇంకొంచెం సాఫ్ట్ గా రావడానికి ఒకవేళ ఎక్కువ అవుతలేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఓకే, సో నెయ్యి మేము ఎక్కువ తినం అనుకుంటే నెయ్యి లేకుండా అలా చేసేస్తాం, అవాయిడ్ చేయొచ్చు. ఎస్, బట్ కొంచెం ఇలాంటివి కాస్త నెయ్యి అంటే అలాంటివి వాడితే కొంచెం కమ్మకమ్మగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఒకసారి అంటే అన్నిట్లోకి మనం నెయ్యి వాడం కదా. ఎస్, పరోటాలు కూడా రెగ్యులర్ గా చేసుకోం, చేసుకున్నప్పుడు కొంచెం అలా వేసేసుకుంటే పర్వాలేదు. అంటే టేస్ట్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాడచ్చు. ఎస్, వాటర్ ఏమంటారా రాజు గారు? కొద్దిగా అవసరం పడుతుందండి. సో కొంచెం పేస్ట్ తో కలుపుకొని అది ఎంత సాఫ్ట్ ఆ తర్వాత మనకు అవసరం ఉన్నంత వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఓకే, ఓకే. సో మీరు దాన్ని చక్కగా అలా మిక్స్ చేసేస్తూ ఉండండి, మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి రాజు గారు పిండి రెడీ చేసేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
ఒకప్పుడు 60 ఏళ్లు పైబడితే జుట్టు తెల్లబడేది, ఇప్పుడు 20 ఏళ్లలోనే జుట్టు తెల్లబడిపోతుంది. మరి ఇంకేంటి పరిస్థితి? హెయిర్ డైల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. చాలా మంది బ్యూటిఫుల్ గా అందంగా కనిపించాలని రకరకాల హెయిర్ డైల్ కూడా వాడుతూ ఉంటారు అనుకోండి. ఏదేమైనా హెయిర్ డై వాడినప్పుడు ఇరిటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ కలర్ అనేది స్కిన్ కంటేసి ఇరిటేషన్ అవుతూ ఉంటుంది, కొంతమందికి దద్దుర్లు వస్తూ ఉంటాయి, లేకపోతే ఆ కలర్ ఎంతకి పోకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు హెయిర్ డై వేసుకునే ముందు కొద్దిగా స్కిన్ కి వ్యాజ్లైన్ అప్లై చేసుకుని దాని తర్వాత కనుక హెయిర్ డై వేసుకున్నట్లయితే ఆ స్కిన్ కి హెయిర్ డై అంటదు, ఒకవేళ అంటినా కూడా ఇరిటేషన్ అనేది రాదు. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, పిండి కూడా రెడీ అయిపోయింది గ్రీన్ గ్రీన్ కలర్ లో. Yes, ఇది అటువైపు పెట్టేసండి. ఓకే, సో ఇక్కడ స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాం. సో పన్నీరే కాబట్టి మనము కుక్ చేయాల్సిన పని లేదు. లేదండి, జస్ట్ అవంతా కలిపేసేసుకోవచ్చు. ఓకే, దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడైనా ఫాస్ట్ గా మనం పరోటాలు చేసుకోవాలి అంటే, చక్కగా ఇంట్లో పన్నీర్ ఉంటే ఈ టైప్ ఆఫ్ పరోటాలు ఈజీగా అయిపోతాయి. సో అంటే మళ్ళీ స్టఫింగ్ కూడా అంత టైం లేదనుకున్నప్పుడు ఈ మిక్చర్ కూడా మొత్తం కూడా, సో దాంట్లోనే మనం పిండిలోనే కలిపేసి అలా కూడా చేసేస్తాం. Yes. ఓకే, సో పిండి ఇస్తారా? యా. సో యూజువల్ గా మనకంటే ఈ పాలక్ పరోటా అవి చేసిన ఆ పాలకూర స్టఫింగ్ లా చేసి లోపల పెడుతుంటారు, మనకి పైనుంచి నార్మల్ గానే ఉంటుంది. ఇది మాత్రం చక్కగా పాలక్ పన్నీర్ ఇట్లాంటివి ఎలా అయితే మనకి కలర్ఫుల్ గా వస్తుందో గ్రీన్ కలర్ లో, ఇది కూడా మొత్తం పరోటా కూడా మనకి పైనుంచే ఆ చక్కగా గ్రీన్ కలర్ లో బాగుంది. మనం రెడీ చేసుకున్న పన్నీర్. ఓకే, సో అంచులన్నీ మళ్ళీ మూసేసుకోవాలి. మనకి చక్కగా కొంచెం అలా కాల్చుకున్న తర్వాత కూడా అదే కలర్ లో బాగుంటుంది కదా. Yes అండి, సో అక్కడక్కడ బ్రౌన్ కొంచెం అంటే డార్క్స్ వస్తాయి కదా. ఆకుకూరలు చక్కగా వాడుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతి. అంటే ఇలా పేస్ట్ రూపంలో దేంట్లోనైనా మిక్స్ చేసేసుకుంటే కలర్ఫుల్ గా, ఇప్పుడు పిల్లలకి జనరల్ గా ఉంటే ఆకుకూరలు అంటే పెద్ద ఇష్టపడరు వాళ్ళకి, మెయిన్ ఏంటంటే కలర్ పైన బాగా అట్రాక్ట్ అవుతుంటారు. సో ఇలా ఈ ఆకుకూరలు కానీ బీట్రూట్ ఇలాంటివి కానీ ఈ టైప్ లో చేసి వాళ్ళకి నచ్చిన స్నాక్స్ లో కొంచెం పేస్ట్ లో చేసేసి మిక్స్ చేసేస్తే బాగుంటుంది. సో దీన్ని రోల్ చేసుకుందాం. స్టవ్ కూడా ఆన్ చేసేస్తున్నాను. వావ్, కలరే చాలా బాగుంది. Yes అండి, ఆకుకూర పేస్ట్ కొంచెం ఎక్కువ వాడుకోవడానికి కూడా ఇది ఒక మంచి పద్ధతి. Yes. సో చక్కగా పరోటా అలా కాల్ చేసుకుంటే మనకి వేడి వేడిగా తినడానికి రెడీ. ఇక్కడ నేను మాట కాంప్రమైజ్ కావట్లేదు, అసలు అవ్వదు రాజు గారు, ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసేయండి చెప్తాను మీకు. అసలు సో మామూలుగా నేతితో కాల్చుకుంటే కూడా ఆ పరోటా టేస్ట్ ఇంకొంచెం పెరిగి ఆ ఉట్టి తింటుంటేనే ఆ కమ్మ కమ్మగా అసలు అలా వెళ్ళిపోద్ది. ఇంకా కాంబినేషన్ ఏమైనా ఉందా ఏమి లేదు అయిపోతుంది. కలర్ మాత్రం భలే వచ్చింది, అసలు మంచి గ్రీన్ కలర్ లో. అంటే మనం ఇలా పరోటా కాలుస్తూ ఉంటే కూడా ఆ స్మెల్ అందరు కూడా అట్రాక్ట్ అవుతారు. అసలు ఆ కలర్ నాచురల్ గా ఎంత బాగా వచ్చిందో, అంటే యూజువల్ గా మనము కొంచెం ఫుడ్ కలర్స్ వేస్తేనే అట్లా బ్రైట్ కలర్ వస్తుంది కదా, ఇక్కడ ఏమీ లేకుండా చక్కగా ఓన్లీ ఆ పేస్ట్ ఒకటే చాలా మంచి కలర్ వచ్చింది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, ఓకే, Yes, సో పనీర్ పాలక్ పరోటా రెడీ. మంచి కమ్మటి వాసనతో పరోటా రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడిగా ఉంటే తినేస్తే ఆ ఫీల్ అది వేరే. మీరు ఈ వేడి తగ్గక ముందు ఫాస్ట్ గా కార్వింగ్ చేసేస్తారు అనుకోండి, మనం సూపర్ గా టేస్ట్ చూసేద్దాం. రైట్, సో చాలా సింపుల్ తెచ్చేస్తాను. ఓకే, సో టొమాటో క్యారెట్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాను, సెపరేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే, సో
సో మెడి ఇట్లా కట్ చేసేసి సో ఇలా 3 స్లైసెస్ అండి ఒక వైపు నుంచి మిగతా దాంట్లో కూడా సేమ్ అలాగే సో దీన్ని ఒకవైపు కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను హాఫ్ వరకు సో దీన్ని కొంచెం ఇలా రబ్ చేస్తే బెండ్ అవుతుంది సో దీన్ని కూడా సేమ్ అలాగే సో క్యారెట్ లోంచి ఫ్లవర్స్ తీస్తున్నాను ఓకే చిన్న నిమ్మకాయ ఓకే దీన్ని కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తున్నాను ఓకే ప్లేట్ ఇస్తారా ఇలా ఓపెన్ పెట్టేసి ఫ్లవర్ షేప్ లో ఫ్లవర్ షేప్ లో ఓకే సో చివరిది కొంచెం ఇలా బెండ్ చేసేసుకో సో ఈ మధ్యలో మనం చేసుకున్న ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఓకే ఫైనల్ గా నిమ్మకాయ నైస్ ఓకే మరి వేడివేడిగా పన్నీర్ పాలక్ పరోటా రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పన్నీర్ పాలక్ పరోటా తయారు చేసే విధానం ఒక బౌల్ లో పాలకూర పేస్ట్ మైదా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి మరొక బౌల్ లో పన్నీర్ తురుము తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం జీలకర్ర పొడి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ముందుగా సిద్దం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాల్లో ఒత్తుకోవాలి ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే పన్నీర్ పాలక్ పరోటా రెడీ సో పరోటా వేడివేడిగా రెడీగా ఉంది లేట్ చేయకుండా మేము ఇంకా ఫాస్ట్ గా టేస్ట్ చూసేస్తాము తీసుకుని రోజు ఓకే సో చూడడానికి కూడా చాలా బాగుంది పైన అంత గ్రీన్ గ్రీన్ లోపల వైట్ వైట్ అవును బేసిక్ గా పాలక్ టేస్ట్ కూడా మనకంటే కుక్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఎస్ ఇక్కడ ఆ పిండిలో మొత్తం మిక్స్ చేసేసుకోవటం వల్ల ఆ పిండికి అంతా కూడా ఆ పాలకూర ఫ్లేవర్ బాగా పట్టేసింది సో మనకి ఆ పాలకూర ఫ్లేవర్ తెలుస్తూనే లోపల ఇంకా పన్నీర్ ఎలాగో యాడ్ చేసాం కదా చక్కగా దాంట్లో వేసిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర పొడి అన్ని బాగా తెలుస్తూ బేసిక్ గా పరోటా కమ్మకమ్మగా ఉంది నెత్తో కూడా కాల్చాం కదా చాలా టేస్టీ సో ఇలా హ్యాపీగా పిల్లలు గానీ ఇలాంటి వాళ్ళు అంటే ఎక్కువ కారం లేకుండా తినాలి అనుకునే వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు కొద్దిగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది నైస్ రాజు గారు సో చూసారు కదండి పరోటా చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా చాలా మంది ఫ్రిడ్జ్ లో మేగడ నిల్వ చేసుకుంటూ ఉంటారు దాని తర్వాత నెలకో 15 రోజులకో నెయ్యి కాసుకుంటూ ఉంటారు ఇలాంటప్పుడు ఫ్రిడ్జ్ లో మేగడ కనుక నిల్వ చేస్తూ ఉన్నట్లయితే అందులో కొద్దిగా పంచదార యాడ్ చేసుకుని నిల్వ చేసుకున్నట్లయితే మేగడ ఫ్రెష్ గా ఉంటుంది నెయ్యి కూడా బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది ఓకే మరి వాళ్ళ టేస్టీ టేస్టీ వెరైటీస్ అన్ని చూసేసారు కదా మరి ఈ రోజు మనం చూసిన వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం పూల్ మక్కని టొమాటో కర్రీ మంచి పోషక విలువలు ఉంటాయండి ముఖ్యంగా మనకు ఈ పోషక విలువలన్నిటి కూడా పూల్ మక్కని కారణం అనమాట అండ్ టొమాటోస్ సో ధనియాల పొడి కూడా మనకు ఆ డైజెషన్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది పూల్ మక్కని బేసిక్గా లిమిటెడ్ క్యాలరీస్తో కొంత ప్రోటీన్ కూడా మనకు ఉంటుందండి సో ప్రోటీన్ వెజిటబుల్స్లో ఉండడం అరుదు ప్లస్ అలాంటి వెజిటబుల్స్ ఉంటే మనకు చాలా చాలా అవసరం మష్రూమ్ పచ్చి బఠానీలు పూల్ మక్కని పూల్ మక్కనీలో ఒక 4 grams
ఉంటుందండి 100 grams ప్రోటీన్లో. క్యాలరీ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. సో డెఫినెట్గా ఇలాంటి కర్రీస్ మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫూల్ మక్నీలో చూయింగ్ కెపాసిటీ కూడా ఉంటుందండి. అంటే చక్కగా యూ కాంట్ స్వాలో, మనం అలాగే మనం మింగేయలేము. యూ హ్యావ్ టు చూ అండ్ స్వాలో. సో ఫూల్ మక్నీ టొమాటో కర్రీ బాగుందండి. తర్వాత బీరకాయ ములక్కాడ కర్రీ కూడా సిమిలర్గా ఉంటుంది. అది కూడా చాలా పోషకాలు ఉంటాయండి. బీరకాయ ములక్కాడ టొమాటో అండ్ ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరిలో పచ్చి కొబ్బరి కంటే కూడా మనం ఎండలో ఎండబెట్టుకుంటాం కాబట్టి ఎండు కొబ్బరిలో ఉన్న పోషక విలువలు కొంచెం బెటర్గా ఉంటుంది. ఏదైనా సన్ డ్రై చేసినప్పుడు విటమిన్స్ అందులో పెరుగుతాయండి. ఇప్పుడు సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఎనర్జీ. ఈ భూమి మీద అంత ఎనర్జీకి కూడా సన్నే కారణం. సో ఒకప్పుడు మీరు వంటకాలు కూడా బయట ఆరుబయట చేసుకునేవారు. అప్పుడు ఏంటంటే సన్లో ఉన్న విటమిన్ డి ఇంకా ఎంతో ఎనర్జీ మనకు ట్రాన్స్ఫర్ అయ్యేది. సో ఇప్పుడు ఇలాంటివి కూడా మనకు ఈ ఎండు కొబ్బరి వాటి ద్వారా వచ్చే ఆ మిగిలిన ఎనర్జీ కూడా మనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ దానిని లిమిట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా బీరకాయ కానీ ములక్కాడ కానీ ఇంకా వాటి దే ఆర్ అమేజింగ్ వెజిటబుల్స్ అండి. రెండిట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వెజిటబుల్స్ మనం తీసుకుంటే హెల్దీగా ఫీల్ అవుతూ చాలా కాలం, సపోజ్ 80 ఇయర్స్లో 70 ఇయర్స్లో కూడా న్యూట్రిషియస్ డైట్, వాళ్ళు ఎలాంటి వెజిటబుల్స్ చూస్ చేసుకోవాలి, దాన్ని జీరియాట్రిక్ డైట్ అని కూడా అంటారు. 50 ఇయర్స్ తర్వాత తీసుకోవాల్సిన వెజిటబుల్స్ కూడా ఇవే. అదే టైంలో చిన్న వయసులో ఉన్న పిల్లలకు కూడా యూస్ఫుల్గా ఉండే వెజిటబుల్స్ ఇవే. సో ఇవి యూనివర్సల్గా అందరికీ బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయాలి. గోడ్చిక్కుడు బఠానీ మసాలా కూడా చక్కగా ఉంది. వాళ్ళన్నీ కూడా వెజిటబుల్స్తో చేసిన డిషెస్ కాబట్టి కంపల్సరీగా అన్నీ డైలీ యూజ్కి యూజ్ అవుతాయండి. గోడ్చిక్కుడు తర్వాత బఠానీలు, టొమాటోస్, 3 సూపర్ వెజిటబుల్స్. రోజు గనక మనం 9 రకాల వెజిటబుల్స్ తీసుకుంటే మనకి ఇంకా చాలా మటుకు మన బాడీకి కావాల్సిన విటమిన్స్, పోషక విలువలు, పీచు పదార్థం అందించినట్టే. సో అలా చూసుకుంటే మనం గోడ్చిక్కుడు, బఠానీలు, టొమాటోలు, తర్వాత పల్లిపొడి. ఈ పల్లిపొడి ఏం చేస్తుంది తెలుసా అండి? అందులో ఉన్న ప్రోటీన్ కూడా మనకు వచ్చేస్తుంది. సో ఈ ఒక్క కర్రీ కూడా రైస్తో కానీ చపాతీతో కానీ ఫుల్లీ బ్యాలెన్స్డ్. మనకెక్కడా కూడా మోర్ అంటే ఇంకేదైనా యాడ్ చేయాలి, ఇంకేమైనా న్యూట్రిషన్ కావాలి అనే విధంగా లేదు. సో చాలా బాగుందండి. వర్కింగ్ లేడీస్కి ఇలాంటి రెసిపీస్ సూపర్, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. అలాగే పాలక్ పన్నీర్ పరోటా కూడా. ఇందులోనైతే మైదాతో చేశారు పరోటా, బట్ గోధుమ పిండితో, పాలకూరతో, పన్నీర్తో చేస్తే ఇంకా మరో డిష్ కూడా అవసరం లేదు. ఒక్క పరోటాలోనే మనకు 110 పన్నీర్ ఉంది కాబట్టి 150 క్యాలరీస్ వస్తే కూడా 2 పరోటాలు తీసుకున్నాం అనుకోండి, 100% బ్యాలెన్స్డ్ ఆల్వేస్. ప్రోటీన్ పరంగా, కాల్షియం పరంగా, విటమిన్ ఏ, ఐరన్, విటమిన్ సి, ఇంకా మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయండి. సో ఇలాంటి ఐటమ్స్ చూస్ చేసుకుంటే ప్రిపరేషన్ కూడా ఈజీ, టైం కూడా ఎక్కువ తీసుకోదు, పోషక విలువలు కూడా చాలా బాగుంటాయి. ఇవాళ మీరు అన్నీ చాలా చక్కగా వెజిటబుల్ డిషెస్తో చేసినవి చూసారండి. తప్పకుండా అవన్నీ కూడా మనకు రోజువారీగా యూజ్ అవుతాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు ఈరోజు పాలక్తో ఒక మంచి టేస్టీ వెరైటీ చూపించారు. యాక్చువల్ గా రెగ్యులర్ గా అంటే వేపుళ్ళు, కూరలు ఇలా కాకుండా అండ్ పూల్ మక్నీతో కూడా టొమాటో కాంబినేషన్ అనేది కొత్తగా ఉంది. సింపుల్ గా అండ్ టేస్టీగా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేరఫీనాడు టెలివిజన్, తమోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501512.